గురుగారు మరొక సందేహం అండి. బెంగళూరు నుంచి శ్రీచరణ్ గారు రాస్తున్నారు. ధనానికి లక్ష్మీదేవి అధిష్టాన దేవత కదా, మరి కుబేరుడు ఎవరు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ధనాధిపతి కుబేరుడు అధిష్టాన దేవత కాదు, ధనం అంటేనే లక్ష్మి. ధనము లక్ష్మీ స్వరూపం, ధనలక్ష్మి అంటున్నాం మనం. అధిష్టాన దేవత కాదు, ధనం అంటే లక్ష్మీ స్వరూపం. కుబేరుడు ధన అధిపతి అంటే మన భాషలో కోశాధికారి, ట్రెజరర్ అంటాం కదా. ప్రపంచంలో ఉండే మొత్తం ధనానికి అధిపతి కుబేరుడు. అతని యొక్క అనుగ్రహంతో, అతని ఆజ్ఞతోటి ధనం ఎవరికైనా వస్తుంది పోతుంది. ఆ కుబేరుడికి ఆ పోస్ట్ ఎవరిచ్చారు? అమ్మవారు ఇచ్చారు, లక్ష్మీదేవి ఇచ్చినది. లక్ష్మీనారాయణులు కలిసి ఈ స్వామి ఏర్పడ్డాడు. ఎవరి కుబేరుడు? వైశ్రవణ పులస్త్యుడు, పులస్త్యుని యొక్క కుమారుడు విశ్రవసు, విశ్రవసు యొక్క కుమారుడే కుబేరుడు, రావణాసురునికి అనగారు కదా. అంటే ఏమిటి, మనకు రెండు రకాలుగా ఐల బిలహ అని చెప్తాం. ఇల బిల బిల యొక్క కుమారుడు కైకసి కుమారుడు రావణాసురుడు. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే, అందుకే అన్నదమ్ములు రావణాసురుడు కుబేరు. ఇలా ఉన్నప్పుడు ఇతనికి వ్యాధిగ్రస్తుడు, ఇతను ఎలా బతకాలి, ఎవరి దగ్గరికి రానివ్వరు, ఎలా ఉండాలి తను అంటే, అమ్మవారిని సేవించు నీకు మార్గం చెప్తారు అని తండ్రి గారు బోధిస్తే ఈ మహానుభావుడు పరమ పావనమైనటువంటి లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. అంటే లక్ష్మీనారాయణ సువర్ణమూర్తులను పెట్టి ఆరాధించాడు. ఆరాధించిన రోజు అనుకోకుండా అక్షయ తృతీయ, ఈరోజే ఆరాధించాడు. అమ్మవారు ఏం కావాలి, నాకు బతుకు తెరువు కావాలి, నేను వ్యాధిగ్రస్తుడిని, నన్ను ఎవరు దగ్గరికి చేయదనివ్వరు, ఎలా బతకాలి, నాకు డబ్బు కూడా లేదు, నాకెవరు డబ్బు ఇవ్వడు, తల్లి అనుగ్రహించు అంటే నీకెవరు డబ్బు ఇవ్వడం కాదు, నువ్వే అందరూ డబ్బు ఇవ్వాలి, నీకు ఆ పోస్టే ఇస్తున్నాను, నీవు ఈనాడు ధనాధిపతి అవుతావు. ధనాధిపత్యాన్ని అమ్మవారు అతనికి ఇచ్చారు. ప్రపంచం అన్ని ధనాధిపతి కుబేరుడే. నీవు ఈనాడు ఎలా మా విగ్రహాలు పెట్టి ఆరాధించావో కలియుగంలో భూలోకంలో ధనం కావాలనుకున్నవారు మా విగ్రహాలతో పాటు మీ విగ్రహాన్ని కూడా పెట్టి ఆరాధించి నిన్ను బ్రాహ్మణులకు దానం చేస్తే వారింట్లో నిధి అక్షయంగా ఉంటుంది, సంపదలు బాగా పెరుగుతాయి, సుఖ సౌఖ్యాలు, పిల్లలు, కుటుంబం అంతా బాగుంటాయి అని అమ్మవారు మనకు చెప్పినట్టుగా బ్రహ్మాండ పురాణంలో గాథ చెప్తారు. భవిష్య పురాణంలో అక్షయ తృతీయ మీద 16 అధ్యాయాలు ఉన్నాయి, ఇంచుమించు ఒక 800 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని రకాల వ్రతాలు, ఎన్ని రకాల ఆరాధనలు, ఏ ఏ కమలతో చేయాలి, ఎవరెవరు చేయాలి, ఏ ఏ సమయంలో, చాలా వివరంగా ఉంది. కావలసిన వాళ్ళు ఆ భాగం చదువుకొని మరికాస్త తెలుసుకోవచ్చు, ఆనందంగా వ్రతాన్ని ఆచరించి పరమాత్మ కృపను పొందవచ్చు.